వైసీపీ మూడో జాబితాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మంత్రి బుగ్గన, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇటు సీఎం జగన్ను కలిసేందుకు ఇప్పటికే క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా రేపటిలోగా మూడో జాబితాను ఫైనల్ చేయనున్నారు సీఎం జగన్. రైట్, మొత్తంగా వైసీపీ ఏ క్షణమైనా సరే మూడో లిస్ట్ రిలీజ్ చేయనుంది. మరోవైపు టికెట్ల పంచాయతీ అయితే కొనసాగుతుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇన్ఛార్జీల మార్పుల కసరత్తు అనేది తుది దశకు చేరింది. ఇప్పటికే రెండు లిస్టులు ప్రకటించినటువంటి వైసీపీ మూడో లిస్టుకు సంబంధించినటువంటి కసరత్తులో సీఎం జగన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ని కలవడం జరిగింది. మూడో లిస్టులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరినీ కూడా వరుసగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపిస్తున్నారు. అయితే శుక్రవారం రోజు ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ని కలిశారు. దాంతోపాటు ఎంపీలు కూడా కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు రావాలంటూ కూడా తాడేపల్లి నుంచి ఎమ్మెల్యేలకు పిలిపెళ్లింది. దానిలో భాగంగానే ఎమ్మెల్యేలంతా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, అలాగే డోన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ వీళ్ళంతా కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కాసేపట్లో సీఎం జగన్ని 1-to-1 వీళ్ళంతా కూడా కలవబోతున్నారు. అయితే ఎక్కడైతే మార్పులు చేర్పులు ఉంటాయో, ఎక్కడైతే టికెట్ అనేది పూర్తిగా లేకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపు కార్యాలయానికి పిలుపుస్తున్నారు. మొదటగా సజ్జలతో పాటు మిగిలినటువంటి నేతలు మాట్లాడతారు. తర్వాత సీఎం జగన్ కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక కీలక పరిణామం ఈరోజు ఒంగోలుకు సంబంధించినటువంటి పంచాయతీ అంతా కూడా క్లియర్ కాబోతుంది. సీఎం జగన్ దగ్గర ఒంగోలు పంచాయతీ కూడా ఈరోజు ఉంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు. మరి కాసేపట్లో విజయసాయిరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ సమావేశానికి ఉండబోతున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నారు. అయితే ఒంగోలుకు సంబంధించినటువంటి టికెట్ల పంచాయతీ కొన్ని జత కొద్ది రోజు నుంచి కూడా జరుగుతూ ఉంది. ఒంగోలు ఎంపీకి సంబంధించి, అలాగే ఒంగోలు సిటీ ఎమ్మెల్యేకి సంబంధించి, అలాగే గిద్దలూరుకు సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని పొట్టు పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒంగోలు సిట్టింగ్ తనకే ఇవ్వాలి, దాంతోపాటు ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటికి ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబడుతున్నారు. దీంతోపాటు గిద్దలూరుకు సంబంధించి కూడా తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే టికెట్ ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ ఒంగోలు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా సీఎం వద్దకు ఈరోజు సాయంత్రం జరగబోతుంది. వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నారు. చాలా కాలంగా ఒంగోలు జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి అలాగే బాలినేని ఇద్దరి మధ్య కూడా విభేదాలు అనేవి జరుగుతున్నాయి. వర్గపోరు అనేది జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఒంగోలు పంచాయతీకి సంబంధించి సీట్ల మార్పులకు సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అయితే ఈరోజు రాబోతుంది. ఎంపీ ఎవరు, సిట్టింగ్ ఎంపీ ఎవరు, అదేవిధంగా బాలినేని చేస్తున్నటువంటి డిమాండ్స్ ఎంతవరకు ఫుల్ఫిల్ కాబోతున్నాయి, వైవీ సుబ్బారెడ్డి చేస్తున్నటువంటి డిమాండ్స్ ఎంతవరకు ఫుల్ఫిల్ కాబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి మొత్తం ఒంగోలు పంచాయతీ ఎంత సార్ ఈరోజు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ నేతలంతా కూడా తాడేపల్లికి చేరుకున్నారు. సాయంత్రం సీఎం జగన్ కూడా కలవబోతున్నారు. అయితే వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేలందరితో కూడా 1-to-1 మాట్లాడబోతున్నారు. మొత్తం కసరత్ అంతా కూడా దాదాపు పూర్తయింది. ముఖ్యంగా ఒంగోలు అలాగే నెల్లూరుతో పాటు గుంటూరు జిల్లా ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈరోజు రావాల్సి ఉంది. ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా కసరత్ అంతా కూడా పూర్తి చేసి రేపు సాయంత్రం మూడో లిస్టుని విడుదల చేసేందుకు సీఎం జగన్ కసరత్ అయితే చేస్తున్నారు చెప్పచ్చు బలరాం. దుర్గా, ఇప్పటికే రెండు జాబితాలు చూసా, మూడో జాబితా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఎంతమంది సిట్టింగ్ల స్థానాలు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి చర్చ నడుస్తోంది పార్టీలో అంతర్గతంగా? అయితే ఇప్పటివరకు రెండు జాబితాలు విడుదల చేసింది వైసీపీ. మొదటి జాబితాలో 11 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. రెండో జాబితాలో 27 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేశారు. ఇక మూడో జాబితాలో 10 నుంచి 15 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉండబోతున్నాయి. అయితే మూడో జాబితాలో ఎక్కువగా ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎంపీలకు సంబంధించినటువంటి 3 స్థానాలకు ప్రకటించారు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఎంపీ స్థానాలు ప్రధానంగా
నెల్లూరుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి, అదేవిధంగా విశాఖకు సంబంధించి, అనకాపల్లి ఇలాంటి కీలకమైనటువంటి ఎంపీ స్థానాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది. ముఖ్యంగా గుంటూరు నరసరావుపేట ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా వివాదం జరుగుతుంది. గుంటూరుకి లావు శ్రీకృష్ణదేవరాయలను పంపించాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యం, తాను మాత్రం నరసరావుపేటలోనే కొనసాగుతానంటూ కూడా అధిష్టానానికి చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలను ఏ విధంగా ఉద్యోగిస్తారో, ఏ విధంగా సర్ది చెప్తారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఖచ్చితంగా నరసరావుపేటలోనే పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ గుంటూరు నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రేపు సాయంత్రానికి మూడో లిస్టు అనేది విడుదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 10 నుంచి 15 మందికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అయితే మూడో జాబితాలు ఉండబోతున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.